మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ అహ్మద్తో పాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డిలు ఇరువురు కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటును పరిశీలించారు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్ మరియు చొప్పదండి లస్టాంగ్ రూమ్లతో పాటు కౌంటింగ్ సెంటర్లను స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేస్తూ 4 పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మా కరీంనగర్ కరస్పాండెంట్ శ్రీనివాస్తో మాట్లాడారు. వివరాలేమిటో వారి మాటల్లోనే విందాం. ఎర్ర జిల్లాలో ఓట్ల లెక్కింపుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మనతో కోసం మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సత్యారాజ్ అహ్మద్ గారు ఉన్నారు. మరియు అలాగే కరీంనగర్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి గారు వారితో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో రేపటికి సంబంధించి తెలుసుకున్నాం. సార్ చెప్పండి. కరీంనగర్ లో రేపు 4 నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ హ్యాపన్. సో మార్నింగ్ 8:00 నుంచి దిస్ కౌంటింగ్ వెళ్ళి స్టార్ట్. 8:00 నుంచి మనం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మీద టోటల్ మనం చెప్తాం. హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి 8:30 నుంచి మళ్ళీ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ మెషిన్స్ ఇదేం కౌంటింగ్ కూడా మెదల్ అయిపోతుంది. సో వీఆర్ నీడ్ ఆల్ యూనిట్స్, వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ కండక్టింగ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ కౌంటింగ్. సార్ ఇప్పుడు ఓట్ల లెక్కింపు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారా? అలాగే రోడ్డు మీద కానీ ట్రాఫిక్ లాంటివి వాటి గురించి కూడా చెప్పండి. కౌంటింగ్ కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి పూర్తి అవుతున్నాయి. వెబ్ కాస్టింగ్ కోసం కావాల్సిన కెమెరాలు కానీ, కౌంటింగ్ ఏజెంట్స్ కానీ, కౌంటింగ్ సూపర్వైజర్స్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, రిక్వైర్డ్ స్టేషనరీ ఫర్ కౌంటింగ్, రిజల్ట్ డిస్ప్లే కోసం వేరియస్ ఐటీ అరేంజ్మెంట్ కానీ అటువంటి అన్ని పూర్తి అవుతున్నాయి. లైన్ అవుట్ సంబంధించిన సిటీ గారికి డీటెయిల్ చెప్తారు. కానీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో మొత్తంలో సెక్షన్ 144 ఏర్పాటు చేయడం ప్రమోట్ చేయడం జరిగింది. సో విచ్ మీన్స్ దాట్ ఇక్కడ కూడా 5% కంటే ఎక్కువ గ్యాదరింగ్ చేయకూడదు అని ఒకటి అంశం. సెకండ్ ఏంటంటే అట్లాగే కరీంనగర్ లోకల్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్కూల్స్ లో హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. థర్డ్ ఏంటంటే ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందు ఉన్న రోడ్ కి దాని నుంచి డైవర్జన్ కూడా చేయడం జరిగింది, ట్రాఫిక్ డైవర్జన్. సో షోర్ దట్ దేర్ ఆర్ నో లైక్ లాట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్ అండ్ ఆల్ విల్ బి కమింగ్ హియర్. సో వాళ్ళతో డిస్టర్బ్ రెగ్యులర్ ట్రాఫిక్ డిస్టర్బ్ కావద్దు అని డబ్బు ట్రాఫిక్ కొంచెం డైవర్ట్ చేసి పెట్టుకుంటున్నాం. దీస్ ఆర్ ది ట్రాఫిక్ అరేంజ్మెంట్స్. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్ని రౌండ్లు పెట్టేస్తున్నారు సార్? తొలి ఫలితం ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది సార్? మేము 8:00 కి వీళ్ళు స్టార్ట్ ది పోస్ట్ ఇవ్వాలి. 8:30 నుంచి ఫస్ట్ రౌండ్ మొదలు అవుతుంది. మా ప్రతి రౌండ్ వారీగా మనం రిజల్ట్ డిస్ప్లే చేస్తూ పోతాం. ఎవ్రీ సింగిల్ రౌండ్ ఫినిష్ అయిన తర్వాత ఆ రిజల్ట్ మీడియా సెంటర్ లో ఏర్పాటు చేయడం కానీ, అట్లాగే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం కానీ, అట్లాగే లోకల్ కౌంటింగ్ ప్రతి కౌంటింగ్ హాల్ లో ఫ్లెక్సీ హాస్ బిన్ పుట్టెడ్. సో రౌండ్ వైజ్ అక్కడక్కడ రాస్తాం, కౌంటింగ్ హాల్ లో అనౌన్స్ చేస్తాం. సో కౌంటింగ్ హాల్ లో అనౌన్స్ చేయడం, కౌంటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డు మీద రాసుకోవడం, మీడియా సెంటర్ లోకి ఇవ్వడం, ఎలక్షన్ కమిషన్ కనుక్కోవడం, అట్లాగే బయట కూడా కొన్ని డిస్ప్లే బోర్డ్స్ పెట్టుకున్నాము, దాంట్లో పెట్టుకోవడం. రౌండ్ వారిగా ఇది చేస్తూ పోతాం. ఇప్పటి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్టార్ట్ బై 9:30, ప్రాబ్లీ 8:30 వరకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ షుడ్ స్టార్ట్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. పూర్తిగా ఫలితాలు వెళ్ళడానికి ఎంత సమయం పెట్టచ్చు డెవలపర్స్? జనరలీ ఎవ్రీ రౌండ్ షుడ్ బై అరౌండ్ 2 to 3 o'clock వీ విల్ బి ఏబుల్ టు గివ్ ది కంప్లీట్ రిజల్ట్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు చెప్పండి సార్, రేపటి ఎన్నికల్లో బయట ఉండే వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బయట మేము డిప్లాయ్మెంట్ చేస్తున్నాం, ప్రాపర్ డిప్లాయ్మెంట్ ఉంది. ఎస్ఆర్ కాలేజ్ వచ్చేటువంటి రూట్ ను టాపిక్ డైవర్ట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఎంటైర్ ఏరియా మాకు అంతగా ఉంటుంది. 144 సెషన్ పౌండ్ చేసాం కాబట్టి వేరే కూడా 5 or more పర్సన్స్ వేరు కూడా గ్యాదర్ అవ్వడం లేదు. విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్. సార్ కరీంనగర్ అనేది చిన్న సరౌండింగ్ ఏరియా, అలాగే జన సాంద్రత ఎక్కువ ఉంటుంది. సో రేపు ఎలక్షన్ కౌంటింగ్ అనే సార్ రాజకీయం కానీ తర్వాత ప్రజలు కానీ ఇబ్బంది పడే పరిస్థితిని ఎలా నివారించబడదు? అదే చెప్తున్నారా, రేపు 144 సెషన్ ఉంది, ఎక్కడ కూడా గ్యాదరింగ్ చేయడం లేదు. దెన్ ఈ సెన్సిటివ్ వేసే మేము డిప్లై చేస్తున్నాం. రేపు ఎటువంటి ర్యాలీలో పర్మిషన్ లేదు. రేపు సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి, సిచ్యువేషన్ కూడా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత ఉద్రితే తలెత్తేటువంటి అవకాశం ఉండదు. రేపు మరో రేపు ఎలక్షన్ కోడ్ రేపటి వరకు లాస్ట్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా 144 సెషన్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రేపు ఎవరు కూడా విత్ క్వశ్చన్స్ కానీ ఈ క్రాకర్స్ కాచడం కానీ పది ఇబ్బంది కలిగేటువంటి పనులని ఎవరు చేయడం లేదు. సార్ రేపు ఒకవేళ ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడిన క్రమంలో ర్యాలీలకు లాంటివి ఏమైనా అనుమతులు ఉన్నాయి? అది చెప్పాను ఇంతకుముందు, ర్యాలీకి పర్మిషన్ లేదు, విత్ క్వశ్చన్స్ రేపు పర్మిషన్ లేదు.
డేఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. రేపు జరగబోయే కరీంనగర్ ఎలక్షన్ లెక్కింపు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశామని పూర్తి చేశామని చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సత్తారావు అన్నది మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఈబి కమలాసన్ రెడ్డి గారు. సో రేపు ఎన్నికల తర్వాత ఎలాంటి సభలు కానీ ర్యాలీలు కానీ అనుమతి లేదు. అలాగే ఎవరైనా అతిక్రమించో 144 సెక్షన్ ఉంటే చట్ట చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ రామకృష్ణ శ్రీనివాస్, ఎడ్జిస్ రిపబ్లిక్, కరీంనగర్.